హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో కొన్ని అద్భుతమైన కిచెన్ టిప్స్ అయితే చూసేద్దామండి సో కొంచెం కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం దానికన్నా ముందు మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియోలో నేను చెప్పిన టిప్స్ అన్నిటిలో మీకు ఏ టిప్ బాగా నచ్చిందో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఒక మంచి బడ్జెట్ సేవింగ్ టిప్ అయితే చెప్తాను మీరు చూస్తున్నది టొమాటో కిసాన్ ఫ్రెష్ టొమాటో కెచప్ కదా టూ హండ్రెడ్ గ్రామ్స్ ఇది ఫిఫ్టీ సిక్స్ రూపీస్ అయితే ఉంది ఇది యాక్చువల్గా టూ ఇయర్స్ ఎగోది ఫిఫ్టీ సిక్స్ రూపీస్ ఉంది ఇప్పుడైతే అది సిక్స్టీ రూపీస్ ఉంది టూ హండ్రెడ్ గ్రామ్స్ బాటిల్ది సిక్స్టీ రూపీస్ అయితే ఇప్పుడు ప్రజెంట్ కాస్ట్ ఉంది కానీ సేమ్ అదే కిసాన్ ఫ్రెష్ టొమాటో కెచప్పే నైన్ హండ్రెడ్ గ్రామ్స్ వన్ ట్వంటీ రూపీస్ అయితే ఉందండి సో మీరు బాటిల్లాగా కావాలి అనుకుంటే చాలా లాస్ అయితే అయిపోతారు ఇలా ప్యాకెట్స్ తీసుకోవడం వల్ల చాలా వరకు సేవ్ అవుతారు నైన్ హండ్రెడ్ గ్రామ్స్ టొమాటో కెచప్ ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్కి అయితే వస్తుంది మీరు అదే వన్ ట్వంటీ రూపీస్కి బాటిల్ కొనాలంటే ఓన్లీ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వస్తుంది మీరు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఎక్స్ట్రాగా ఈ ప్యాకెట్ మనం పర్చేస్ చేయడం వల్ల మనకి ఎక్స్ట్రాగా వస్తుంది కాస్ట్ డిఫరెన్స్ ఎంత ఎక్కువగా ఉందో మీరే చూస్తున్నారు కదా మళ్ళీ చెప్తున్నాను సిక్స్టీ రూపీస్కి టూ హండ్రెడ్ గ్రామ్స్ వస్తుంటే అది బాటిల్లో అదే టొమాటో కెచప్ వన్ ట్వంటీ రూపీస్కి నైన్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే రావడం జరుగుతుంది ఇది చాలా బిగ్గెస్ట్ మనీ సేవింగ్ అని నేను చెప్తాను కాబట్టి ఖచ్చితంగా ప్యాకెట్లో ఉన్న టొమాటో కెచప్నే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి బాటిల్స్లో ఉన్నది మనం తీసుకుంటే చాలా అంటే చాలా లాస్ అయిపోతాం శారీస్కి కుచ్చులు పెట్టుకునేటప్పుడు అంటే స్టెప్స్ పెట్టుకుంటాం కదా ఆ ప్లీట్స్ దగ్గర కానీ లేదా మనం చున్నీలు అవి పెట్టుకున్నప్పుడు కానీ ఎప్పుడైనా షర్ట్ బటన్స్ అవి ఊడిపోయినప్పుడు ఇలాంటి పిన్స్ అయితే పెట్టుకుంటూ ఉంటాం అది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆ సర్కిల్ అంటే ఆ లింక్ ఉంది కదండి ఆ లింక్కి లోపలికి వెళ్ళిపోయి ఆ శారీకి లోపలికి పట్టేస్తుంది పిన్నీస్ మళ్ళీ మనం తీసినప్పుడు అది రాదు అలా కాకుండా మనం ప్లీట్స్ దగ్గర అది మీరు చాలా ఎక్కువగా అబ్జర్వ్ చేసి ఉంటారు పట్టు శారీస్కి అయితే ఇంకా చాలా త్వరగా ఆ పిన్నీస్ అనేది ఆ లింక్ లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది తీసేటప్పుడు చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఆ లింక్ ఉంది కదండి పిన్నీస్ అంటే ఫ్రంట్ పార్ట్ కాకుండా బ్యాక్ సైడ్ ఆ పార్ట్కి నెయిల్ పాలిష్ అనేది వేసుకోవాలి అది కూడా చాలా థిక్గా వేసుకోవాలి ఒకవేళ మీకు థిక్గా వేయడం కుదరకపోతే డబుల్ ఆర్ త్రిబుల్ కోటింగ్ అయితే వేయండి జస్ట్ ఆ పార్ట్ దగ్గర మాత్రమే మీరు చూస్తున్న పాట దగ్గర మాత్రమే అలా వేయడం వల్ల ఆ లింక్ అనేది ఆ క్లోజ్ అయిపోయి శారీ అంటే ఆ క్లాత్ లోపలికి వెళ్లకుండా ఈ నెయిల్ పాలిష్ అనేది మనకి చాలా బాగా యూస్ అవుతుంది మనం ఏదైనా ప్యాకెట్స్ అలాంటివి అంటే మనం కాన్ఫ్లెక్స్ కానీ లేదా మనం ఏ ఏదైనా ఇలా ప్యాకెట్ ఫుడ్ ఐటమ్స్ తీసుకుంటూ ఉంటాం ఫుడ్ ఐటమ్స్ ఏ కాదండి ఏదైనా అది మళ్ళీ మనం ఇలా బాక్సుల్లో అది వేసుకున్నప్పుడు ఎక్స్పైరీ డేట్ అనేది మనకి సరిగ్గా గుర్తుండదు అంటే ఒక ఫర్ సపోజ్ టూ టు త్రీ మంత్స్ తర్వాత ఇది ఎక్స్పైరీ డేట్ ఉందా లేదా అంటే బాగుంటుందా బాగోదా అని మనకి ఒక డౌట్ అయితే వస్తూ ఉంటుంది నేను మీకు ఇది ఫర్ ఎగ్జాంపుల్ మాత్రమే చూపిస్తున్నాను ఒక బిస్కెట్స్ ప్యాకెట్ తీసుకోండి ఒకవేళ పెద్ద బిస్కెట్ ప్యాకెట్ అయితే మనం ఇలా ఏదైనా డబ్బాలో వేసుకుంటూ ఉంటాం కదా అది ఎక్స్పైరీ డేట్ ఉందో లేదో చూసుకోవాలి అనుకున్నప్పుడు మళ్ళీ అది ఆ డౌట్ అయితే ఉండిపోతుంది పిల్లలకి పెట్టచ్చా లేదా మనం తినచ్చా లేదా ఎక్స్పైరీ డేట్ ఉందా లేదా అన్నది అలాంటప్పుడు మనం ఆ ఫుడ్ ఐటమ్స్ ఏదైనా బాక్స్లో పెట్టుకున్నప్పుడు వెంటనే ఆ ఎక్స్పైరీ డేట్ ఆ కాలం ఉంది కదా చక్కగా అది కట్ చేసేసుకొని ఏదైనా ఒక ప్లాస్టర్ సహాయంతో చక్కగా మనం ఆ బాక్స్ మీద అంటించేసుకుంటే ఎన్ని మంత్స్ వరకు అది ఎక్స్పైరీ ఉంటుందో చక్కగా చూసుకోవచ్చు మనం ఏ డౌట్ లేకుండా చక్కగా తినచ్చు మనం నెయిల్స్కి నెయిల్ పాలిష్ అది వేసుకున్నప్పుడు నెయిల్కే కాకుండా పక్కన ఉన్న స్కిన్కి కూడా అప్పుడప్పుడు అంటికిపోతూ ఉంటుంది అలాంటప్పుడు మనం ఏదైనా బాడీ లోషన్ మీరు ఏ బాడీ లోషన్ తీసుకున్న పర్వాలే కిడ్స్ బాడీ లోషన్ తీసుకున్న పర్వాలే అది జస్ట్ కొంచెం మీరు ఆ నెయిల్ పాలిష్ వేసుకునేటప్పుడు నెయిల్కి కాకుండా ఆ స్కిన్ ప్లేస్లో చక్కగా ఆ బాడీ లోషన్ అనేది సన్నగా నీట్గా అప్లై చేసుకొని తర్వాత నెయిల్ పాలిష్ వేసుకొని కాసేపు డ్రై అయిపోయాక ఆ బాడీ లోషన్ ఏదైనా టిష్యూ పేపర్తో తుడిచేసుకుంటే నెయిల్ పాలిష్ అనేది మనం పర్ఫెక్ట్గా వేసుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఒకవేళ ఆ నెయిల్ పాలిష్ అనేది ఆ నెయిల్ పెయింట్ అనేది సైడ్ అంటుకున్నా పర్వాలేదండి ఎందుకంటే బాడీ లోషన్ ఉంది కాబట్టి అది డ్రై అయితే అవ్వదు మనం టిష్యూ పేపర్తో తుడిచినప్పుడు చాలా ఈజీగా క్లీన్ అయితే అయిపోతుంది వాతావరణం చాలా చల్లగా ఉంది కదండి సాల్ట్ కానీ షుగర్ కానీ చెమ్మ పట్టేసినట్టు కొంచెం వాటరీ వాటరీగా అయిపోతూ ఉంటాయి అలాంటప్పుడు ఇలా ఏదైనా ఒక డ్రై బాక్స్ తీసుకొని అందులో బాక్స్ అన్న పర్వాలేదు ప్లాస్టిక్ డబ్బా అన్న పర్వాలేదు అందులో చక్కగా మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్న ఫ్రెష్గా ఉన్న షుగర్ వేసేసుకొని పైన కూడా ఒక టిష్యూ పేపర్ పెట్టి మనం క్లోజ్ చేసుకున్నట్టయితే అస్సల పంచదార అనేది చెమ్మ పట్టకుండా ఉంటుందండి మీరు సేమ్ ఇదే టిప్ సాల్ట్కి కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ అంటే క్లైమేట్ కొంచెం బాగోలేదు కాబట్టి ఆ క్లైమేట్కి సాల్ట్ కానీ పంచదార కానీ చెమ అయిపోతూ ఉంటాయి అలా అవ్వకుండా మనకి హెల్ప్ అవుతుంది ఈ టిష్యూ పేపర్ ఏ ప్యాకెట్ అయినా పర్వాలేదండి ఇది నేను మీకు కేవలం ఎగ్జాంపుల్లాగా చూపిస్తున్నాను సడన్గా మనం ఇలా ప్యాకెట్ తీసుకొని ఏదైనా డబ్బాలో వేసుకోకుండా అరుమలలో పెట్టేస్తూ ఉంటాము అది వెంటనే మనం తీసేటప్పుడు అవి ఒలిగిపోతూ ఉంటాయి లేదా ఏదైనా పురుగులు లాంటివి అలాంటివి లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి అలా కాకుండా చక్కగా నీట్గా మీరు ఫోల్డ్ చేసుకొని ఇలాంటి టిక్ టిక్ క్లిప్స్ ఉంటాయి కదా ఆ టిక్ టిక్ క్లిప్స్ పెట్టేసుకుంటే అవి ఒలిగిపోవడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి ఇంకా ఎయిర్ టైట్ లాగా తొందరగా పాడవకుండా ఉంటాయి వెల్లుల్లి తొక్క తీయడం అనేది ఒక పెద్ద టాస్క్ అని చెప్పాలండి అసలు మనం తొక్క తీసేటప్పుడు ఆ గోర్లు నెప్పొస్తూ ఉంటాయి లేదా టైం కూడా చాలా ఎక్కువగా పడుతూ ఉంటుంది అలా ఎక్కువ టైం పట్టకుండా వెల్లుల్లి నుంచి తొక్కలు చాలా ఈజీగా రావడానికి నేను ఇదివరకే నా వీడియోస్లో కొన్ని కొన్ని టిప్స్ అయితే చెప్పుకుంటూ వచ్చాను ఇది కూడా ఒక బెస్ట్ టిప్ అని చెప్పచ్చండి చాలా రకాలైతే వెల్లుల్లి మనం తొందరగా తొక్క తీసుకోవడానికి చాలా రకాలైతే టిప్స్ ఉన్నాయి అందులో ఇది కూడా ఒక బెస్ట్ టిప్ అనే చెప్తాను నేను చక్కగా వెల్లుల్లి మీరు చూస్తున్న విధంగా రేఖలన్నీ తీసేసుకొని వాటిని వాటర్లో అయితే కాసేపు నానపెట్టుకోవాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ నానపెట్టుకుంటే సరిపోతుంది అలా నానిన వెల్లుల్లి రేఖల్ని ఏదైనా ఒక మంచి మెత్తగా ఉన్న క్లాత్లు వేసుకొని ఇలాంటి గ్రేడర్స్ ఉంటాయి కదండీ మనం క్యారెట్ అది తురుముకుంటూ ఉంటాము అలాంటి గ్రేడర్ మీద మీరు ఆ క్లాత్తో పాటు రబ్ చేస్తూ ఉండాలి అలా జస్ట్ ఒక టూ టూ త్రీ మినిట్స్గా హెవీగా రబ్ చేస్తూ ఉన్నట్టయితే ఆ లోపల ఉన్న తొక్కలన్నీ చాలా ఈజీగా ఊడిపోతాయి ఆ తొక్కలు లోపల ఉన్న వెల్లుల్లి రేఖలు చక్కగా విడిపోతాయి ఇంకా మనకి ఆ వెల్లుల రేఖలు అనేవి చాలా ఫాస్ట్గా తొక్కల నుంచి విడిపోతాయి అన్నమాట ఎక్కువ అమౌంట్లో వెల్లుల్ రేఖలు ఒకేసారి పీల్ తీయడానికి ఇది ఒక మంచి బెస్ట్ టిప్ అని చెప్పచ్చండి చాలా సింపుల్ వేలో ఎక్కువగా ఒకేసారి మనం తీసేసుకోవచ్చు జస్ట్ ఆ గ్రేడర్కి ఆ క్లాత్ పెట్టి హెవీగా ఒక టూ టు త్రీ మినిట్స్ రబ్ చేస్తే అయితే సరిపోతుంది చక్కగా ఆ తొక్కలన్నీ ఈజీగా వచ్చేస్తాయి మీరే చూడండి ఎంత చక్కగా వెల్లుల్లి రేఖల నుంచి ఆ తొక్కలు అయితే విడిపోయాయో ఈ టిప్ నిజంగా మీ అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వర్కౌట్ అయ్యిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియోలో నేను చెప్పిన చిట్కాలు అన్నింటిలో మీకు ఏ టిప్ బాగా నచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా ఏ టిప్ బాగా యూస్ఫుల్గా ఉందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్